హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఇవాళ మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు రావడం జరిగింది త్రిబుల్ వన్ జియో బయో కన్జర్వేషన్ జోన్ అంటారు దీన్ని సో ఈ త్రిబుల్ వన్ జియో ఏరియా ఏదైతే ఉందో సో లక్ష ముప్పై రెండు వేల ఎకరాల వరకు ఉంటుంది దాదాపు ల్యాండ్ సో ఈ త్రిబుల్ వన్ జియో తీసేస్తారు 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 అన్నారు తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ త్రిబుల్ వన్ జియో తీసేస్తారా ఉంచుతారా సో త్రిబుల్ వన్ జియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా సో త్రిబుల్ వన్ జియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ వస్తాయా రాదా సో గవర్నమెంట్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియో సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ రిలేటెడ్ నాలెడ్జ్ కావాలన్నా లేదా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచన ఉన్నా దయచేసి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ త్రిబుల్ వన్ జియో ఏదైతే ఉందో మనకి ఎక్కడ వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది మనం మాట్లాడదాం సో త్రిబుల్ వన్ జియో ఏదైతే ఉందో మనకి సిటీ ఏదైతే మనకి హిమాయత్ సాగర్ అండ్ గండిపేట్ రెండు లేక్స్ ఉన్నాయన్నమాట మనకి ఒకప్పుడు ట్యాంక్ మండి నీళ్ళు చాలామంది తాగేవాళ్ళంటారు పెద్దలు ఒక వంద సంవత్సరాల ముందు వరకు కానీ ఇప్పుడు తాగుతున్నారా మొత్తం పొల్యూట్ అయిపోయింది సో ఎందుకు పొల్యూట్ అయిందంటే సిటీ అక్కడ చుట్టుపక్కలంతా జనాలు రావడం సో ఆ డ్రైనేజ్ వాటర్ అంత వెళ్ళి దాంట్లో కలవడం సో అది తాగడానికి పనికి రాకుండా అయిపోయింది సో నెక్స్ట్ హిమాయత్సాగర్ గండిపేట అనే రెండు చెరువులు ఉన్నాయి ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే నెక్స్ట్ ఇవి కూడా మరో ట్యాంక్ మండ్లెక్క అవుతాయన్న ఉద్దేశంతో నైన్టీన్ నైంటీ సిక్స్ ఎనిమిది మూడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ జీవో రావడం జరిగిందనమాట కాబట్టి చుట్టుపక్కల చూసుకుంటే మనకి శంషాబాద్ ఒకటి తర్వాత వచ్చేసి మనకి ఏదైతే చేవెల్లా ఒకటి చేవెల్లా అంటే మనకి ఏదైతే మనకి మొయినాబాద్ ఉందో రాజేంద్రనగర్ ఒకటి తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఈ కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఒక నాలుగైదు మండలాలు ఎనభై నాలుగు విలేజెస్ ఉన్నాయి ఈ ఎనభై నాలుగు విలేజెస్ అన్నీ కూడా ఏంటంటే గ్రామ కంటం అంటారు దీన్ని ఈ ఎనభై నాలుగు విలేజెస్లో ప్లస్ వన్ ప్లస్ టూ మాత్రమే కట్టుకోవడానికి పర్మిషన్స్ ఉంది అంతకన్నా ఎక్కువ కట్టుకోవడానికి పర్మిషన్ లేదు ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా ఈ త్రిబుల్ వన్ జీవో దాటే ముందుకెళ్ళాలి కాబట్టి చుట్టుపక్కల ఏరియాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ ఏరియా అంతా కూడా ఏమైంది ఈ త్రిబుల్ వన్ జూ ఉన్న ఏరియాలలో ఇక్కడ పెద్ద డెవలప్మెంట్ లేదు కానీ త్రిబుల్ వన్ జియో ఎండ్ తర్వాత మంచిగా గ్రోత్ అయింది మనకి ఇలా మనం అలా చూసుకుంటే త్రిబుల్ వన్ జియో ఏరియా దాటిన తర్వాత షాబాద్ అనేది హాట్ కేక్ లెక్క సేల్ అయింది బాగా డెవలప్మెంట్ అవుతుంది అక్కడ దాని తర్వాత చేవెల్ల బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే తిమ్మాపూర్ దాటిన తర్వాత నుంచి ఏదైతే బ్యాంగ్లూరు హైవేలో చూసుకుంటే మనకి కొత్తూరు నుంచి జచ్చర్ల ఈ ఏరియాలో బాగా డెవలప్మెంట్ అయింది కానీ దానికి బిఫోర్ పెద్దగా డెవలప్మెంట్ సేమ్ లేవు కాబట్టి త్రిబుల్ వన్ జియో ఏరియాలో చూసుకుంటే మనకు కొంచెం దగ్గర దగ్గర శంకరపల్లి కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ చుట్టుపక్కల విలేజెస్లో ఎనభై నాలుగు విలేజెస్లో ఎక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వస్తున్నారు త్రిబుల్ వన్ జియో తీసేస్తాం తీసేస్తాం అంటారు కానీ ఇప్పటివరకు తీయలేదు ఇది తీసేస్తే ఇవి రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా తెలంగాణ స్టేట్లో కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే త్రిబుల్ వన్ జియో తీయడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు బెంగళూరులో ఇప్పుడు మనం అందరం రి రెగ్యులర్గా న్యూస్ చూస్తూ ఉన్నాం చాలా మంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక భయం స్టార్ట్ అయింది ఎందుకంటే మరి అక్కడ ఇబ్బందులు అవుతున్నట్టు ఇక్కడ కూడా వాటర్ ఇబ్బంది అవుతాయమని చెప్పేసి అందుకని చెప్పేసి అక్కడ ఇబ్బంది అవుతున్నట్టు మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక వాటర్ సోర్స్ అనేది లేకపోతే చాణక్య నీతిలో కూడా ఒక మాట చెప్తాడు ఆయన ఎక్కడైతే నీళ్లు బాగుంటాయో అలాంటి ఏరియాలలో ఉండాలి జనాలు ఇంకోటి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ ఉండాలంటే ఎక్కడైతే కొట్లాటలు గొడవలు ఉండవో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి ఏరియాలో మనం ఉండాలి అలాంటి అండ్ అదేవిధంగా ఏంటంటే ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో అలాంటి ఏరియాలలో మనం ఉంటేనే సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అన్ని రకాలుగా ఈజీ ఉంటుంది పీస్ఫుల్ లివింగ్ ఉంటుంది కాబట్టి ఈ త్రిబుల్ వన్ జియో దాటిన తర్వాతనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఈ త్రిబుల్ వన్ జియో అండర్లో మనకి ఎయిటీ ఫోర్ విలేజెస్ దాటిన తర్వాత ఏవైతే ఫ్రీ జోన్లో ఉన్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు శంషాబాద్ చుట్టుపక్కల కూడా ఇంకొకటి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ టేకప్కి ఇబ్బంది అవ్వద్దు సో అక్కడ సౌండ్ పొల్యూషన్కి ఇబ్బంది అవ్వద్దు ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ సరౌండింగ్ ఏరియాలో కంపల్సరీ త్రిబుల్ వన్ జియో ఉండాలి దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్స్ ఎక్కువైపోతే ఇక్కడ అంతా కూడా ఏంటంటే మళ్ళీ కాంక్రీట్ ఎక్కువైపోతే మళ్ళీ ఇక్కడ నీళ్ళు స్టోర్ అవ్వడానికి ఉండవు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇదంతా కూడా కట్టేసుకుంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఈ డ్రైనేజ్ అంతా వెళ్ళి మళ్ళీ దాంట్లో కలుస్తుంది మళ్ళీ ఈ రెండు లేక్స్ కూడా పొల్యూషన్ అవుతాయనే ఉద్దేశంతోనే ఈ త్రిబుల్ వన్ జివో ఉంది కాబట్టి సో ఎవరు కొనాలన్నా అమ్మాలన్నా త్రిబుల్ వన్ జియో తీసేస్తారు తీసేస్తారు దీన్ని తీసేయాలని చెప్పి ఇప్పటివరకు చాలామంది కేసులు వేయడం సో దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు రన్ అవుతున్నా కూడా వాళ్ళు కూడా క్లియర్ చెప్పింది ఏంటంటే ఈ వాటర్ బాడీస్కి వాటర్ లెగ్స్కి ఎఫెక్ట్ ఉండొద్దు ఇలాంటి ఏరియా చుట్టుపక్కల ఇక్కడ లేదు కాబట్టి ఈ ఏరియాని ఇలాగే వదిలేస్తే మనకి కూడా అట్మాస్ఫియర్ మంచిగా ఉంటుంది మంచి గాలి వస్తుంది నేల కూడా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు కాబట్టి త్రిబుల్ వన్ జియో దాటిన తర్వాత ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయో ఎక్కడైతే వన్ జోన్స్ ఉన్నాయో ఎక్కడైతే మనకి గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉన్నాయో అలాంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్టీ ఉంటుంది అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది కానీ త్రిబుల్ వన్ జియోలో తక్కువకు వస్తుంది కదా అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రీసేల్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి ఒకసారి రీసేల్ ఎలా ఉంటుంది లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఏ విధంగా పెరిగింది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ ఎలా పెరగబోతుంది అక్కడ కన్స్ట్రక్షన్స్కి ఎంతవరకు పర్మిషన్స్ ఉన్నాయి లోకల్ అథారిటీస్ వాళ్ళకే ఉన్నాయా ఎవరైనా అన్నోన్ పీపుల్ ఎవరైనా వేరే వేరే స్టేట్ నుంచి డిస్టిక్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా ఇవన్నీ ఫ్యాక్టర్ తెలుసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటుంది సో ఇంకా మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏ తెలుసుకోవాలన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ ని కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ బ్రదర్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్